హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుఖస్వాతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ అనేది బిడ్డింగ్స్కి అయితే మనం అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా 100 లైక్స్ అయితే కొట్టాలి. ఖచ్చితంగా 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంది ఈ వీడియోకి. 100 లైక్స్ అనేది కొడితే మరింత డీప్గా అనేది వెళ్ళే ఛాన్స్ అనేది మనకి కనిపిస్తుంది. మరి నాకైతే సపోర్టింగ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందరూ కూడా షేర్ అప్ అయితే చేయండి. అందరికి కూడా యూజ్ఫుల్ వీడియోగా నేనైతే మరి చెప్తున్నాను. మరి కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, ఏమిటి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సరే అప్డేట్స్ అనేది చూడాలి అంటే ఖచ్చితంగా మన గ్రూప్ అనేది ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది, అక్కడైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అయితే మొత్తం మీద మరి కింద జాయినింగ్ బటన్ అనేది ఉంటుంది. ఆ జాయినింగ్ బటన్ అనేది తీసుకొని 29 రూపీస్ నా సెల్ ఫోన్ నెంబర్ అనేది అక్కడ జాయినింగ్ బటన్ అనేది తీసుకొని 29 రూపీస్ అనేది తీసుకుంటేనే మరి జాయినింగ్ బటన్ అనేది నా నెంబర్ అనేది కనిపిస్తుంది. ఆ నెంబర్ ద్వారా నాకైతే ఫోన్ అయితే చేయొచ్చు. మీ డౌట్స్ అనేది నేను సంబంధం అయితే వస్తాను. ఖచ్చితంగా సరే మరి మెంబర్షిప్ అనేది తీసుకోండి. మరి నాకైతే సపోర్టింగ్ అనేది ఉంటుంది, సపోర్టింగ్ అనేది చేస్తారని నేనైతే మనసైతే కోరుకుంటూ మరి మ్యాచ్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. గురువు వర్సెస్ సుసూట్ గానే మనమైతే పరిగణించాలి. మరి మొత్తం మీద మంచి హై వోల్టేజ్ మ్యాచ్ గానే మనమైతే భావించాలి. హెడ్ రికార్డ్స్ అయితే మనం అయితే చూసుకుంటే మరి హెడ్ రికార్డ్స్ కూడా సిఎస్కే అనేది చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ స్టేడియంలో కూడా చపాక్ స్టేడియంలో మాత్రం మరి అనుకూలంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు. ఒకసారి హెడ్ రికార్డ్స్ చూసుకున్నా 31 మ్యాచ్లు అనేది జరిగితే మాత్రం 20 మ్యాచ్లు అనేది ఆధిపత్యం అనేది ఇక్కడైతే సిఎస్కే అనేది ఉంది. ఆర్సీబీ అనేది 10 మ్యాచ్లకే పరిమితమైంది, ఒక మ్యాచ్ అయితే రద్దయింది అనేది మనం చెప్పచ్చు. చపాక్ స్టేడియంలో మాత్రం ఇంకా కూడా డామినేషన్ అనేది సిఎస్కేకి చాలా వరకు కూడా ఉన్నాయనేది మనం చెప్పాలి. ఎందుకంటే సిఎస్కే ఇక్కడ 19 మ్యాచ్ అనేది గెలిచిందని చెప్పచ్చు. ఆర్సీబీ అయితే 10 మ్యాచ్లకే పరిమితమైంది, మరి ఒక మ్యాచ్ అనేది రద్దయింది మనం చెప్పాలి. మరి చపాక్ స్టేడియం ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది అంటే ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకొని మరి గతంలో కానీ ఇప్పటికీ కూడా బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంది, ఎందుకంటే 180 కానీ 190-200+ కానీ వచ్చిందంటే చాలా చేజింగ్ అది చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా సరే హైయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీకే ఉన్నా సరే మరి లోయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీకే ఉందనేది మనం అయితే గుర్తుకైతే తెచ్చుకోవాలి. మరి ఇక్కడ సిఎస్కే కూడా చాలా హోమ్ గ్రౌండ్ గా మనం అయితే భావించాలి. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. కొంచెం అయితే స్పిన్నర్స్ కి అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి ఈ పిచ్ అనేది ఉందనేది మనం చెప్పాలి. మరి స్పిన్నర్స్ కి ఏంటంటే చాలా వరకు కూడా బలంగా ఉన్నా సరే మరి ఎలా ఉండబోతుంది ఏమిటి, ఎలా ఆడబోతున్నారు ఏమిటని వీరి జట్లు కూడా ఒకసారి అయితే మనం అయితే పరిశీలించాలి. ఇక్కడైతే బలబలలో చూసుకున్నా బలబలలో మరి సిఎస్కే బలం ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూసుకున్నా మొదటి నుండి కూడా లాస్ట్ వరకు కూడా చాలా బలంగా అయితే ఉంది. కాన్వే లేని లోటు అనేది ఇక్కడ ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. మరి ప్రతిరాణ లేని లోటు అనేది ఖచ్చితంగా మనకి అయితే కనిపిస్తుంది. మరి ముస్తఫా రహీం మరి ఈ బౌలర్ మంచి బౌలర్, మరి సిఎస్కే కి అయితే చాలా బలంగా యూజింగ్ అనేది ఛాన్స్ అనేది ఎక్కువగా మరి అయితే చెప్పాలి. మరి ఒక విషయం ఏంటంటే 2 మ్యాచ్లకి 3 మ్యాచ్లకి దూరం అయ్యే ఛాన్స్ అనేది ఉందనేది మనకైతే రిపోర్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి సిఎస్కే టీం ఎలా ఉండబోతుంది ఏంటని చూసుకున్నా సిఎస్కే టీం అనేది గైక్వాడ్ అండ్ రచల్ రవీంద్ర అనేది అయితే ఇద్దరు కూడా ఓపెనర్లు అనేది చేయగలరు. మనం అనేది చూసాం ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ గానీ ఎలా ఉండబోతుంది ఏంటని చూడొచ్చు. మరి గతంలో అయితే కాన్వే అండ్ గైక్వాడ్ అనేది మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది, కీలకమైన పార్ట్నర్షిప్ అనేది వచ్చింది, కీలకమైన విజయాల్లో కూడా మంచి భాగస్వామ్యంగా మరి చెప్పచ్చు. మరి వీళ్ళిద్దరు కూడా జోరీ ఓపెనర్ జోరీ మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి రహానే అయితే మంచి ఫామ్ లో అయితే లేడని చెప్పాలి. మరి మంచి ఫామ్ లోకి అయితే వస్తాడు, ఎందుకంటే సిఎస్కే జట్టు అనేది అలా రూపొందించుకుంటది కాబట్టి సిఎస్కే జట్టులోన ఎవరైతే మరి ఫామ్ లో లేని లోటు అనేది ఉంటదో వాళ్ళైతే ఖచ్చితంగా సరే విజృంభిస్తారు. మనం గత సీజన్ లో అయితే చూసామనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలంటే మిచిల్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతున్నాడు ఏమిటి మిచిల్ పరిస్థితి ఫామ్ అనేది అంటే సూపర్ గానే మనం చెప్పాలి. ఆలీ గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మంచి ఫామ్, మరి హార్డ్ హిటర్ గా మనం అయితే చెప్పాలి. దుబే అయితే మరి ఆడతాడా లేదా అనేది అయితే మనం అయితే చెప్పలేం, కానీ
మరి ఇతర స్థానంలో రెజ్యూన్ అని ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ మనకి. రెజ్యూన్ అయితే మంచి హార్ట్ ఎటర్ గానే మనకు చెప్పాలి, మంచి ఫామ్ అనేది ఇతనికి అయితే ఉంది. మరి దుబ్బే వస్తాడా లేకపోతే ఏంటని చూడాలి. మరి ఇంపార్ట్ ప్లేయర్ గా మరి వస్తాడా లేకపోతే అయితే జడేజా గానే, జడేజా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, ఎంఎస్ ధోని కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇలా చూసుకున్నా ఆల్రౌండర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారని మనం చెప్పచ్చు. చాల నుండి కానీ మరి అటు ఠాగూర్ నుండి కానీ మంచి ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పచ్చు. ఇంపార్ట్ ప్లేయర్ గా ఖచ్చితంగా సరే చౌదరి కానీ, అటు నుండి రషీద్ కానీ, మరి ఇలా దేశ్ పాండే నుండి కానీ వీళ్ళు ఇంపార్ట్ ప్లేయర్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ మ్యాచెస్ బట్టి, పరిస్థితులు బట్టి ఎవరు ఎంచుకుంటారు ఏమిటి అనేది సిఎస్కే అనేది ఒపీనియన్గా మనం అయితే చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూడాలి. మరి దేశ్ పాండే అయితే కొంచెం అయితే బాగా మొన్న ఎక్కువగా రన్స్ కానీ చాలా ఎక్కువగా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మంచి ఇంపార్టెంట్ ప్లేయర్ అనేది మరి ఇక్కడైతే సిఎస్కే అనేది మిస్సింగ్ అయితే అవుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. అయితే ఆర్సీబీ బలాలను చూసుకున్నా, ఆర్సీబీ బలం అయితే ఫస్ట్ ఇండి కూడా చాలా బలంగా అయితే ఉందని చెప్పొచ్చు. మరి కేజీఎఫ్ అనేసి అయితే అంటారు ఇక్కడ జట్టు అయితే ఉన్నారని చెప్పచ్చు. అటు డూప్లెక్స్ కానీ కోహ్లీ నుండి కానీ మంచి ఫామ్ అయితే ఉన్నారు. కోహ్లీ అయితే 3 నెలల నుండి రెస్ట్ అయితే ఉన్నారు. మరి ఎలా ఆడతారు ఏమిటని చూడాలి. డూప్లెక్స్ అయితే మొన్నటిసారి అయితే మరి సౌత్ ఆఫ్రికా లీగ్లో అయితే మంచి ఫామ్ అనేది అయితే కనిపించింది అనేది మనం అయితే మరి భావించాలి. తర్వాత మరి కార్తీక్ విషయంలో కానీ మరి చూడాలి కార్తీక్ ఎలా ఫామ్ అనేది కంటిన్యూ చేస్తారు. పడితర్ కూడా మంచి ఫామ్ అయితే ఉన్నాడు. మరి ఎలా ఆడతారు ఏంటని చూడాలి. అయితే ఇక్కడ మ్యాక్సీ కానీ మరి లోయర్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ కానీ, మా గ్రీన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి దాల్ లేకపోతే దీప్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మరి దాల్కి ఎక్కువగా ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. స్పిన్నర్స్ విషయంలో మాత్రం మరి డ్యాగన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పిన్నర్స్ గా మనం చెప్పొచ్చు. కరీన్ శర్మ నుండి కానీ ఇక్కడైతే ఖచ్చితంగా సరే స్పిన్నర్లో మాత్రం చాలా వీక్నెస్ గా మనకైతే కనిపిస్తుంది అనేది మనం అయితే మంచి పాయింట్ అయితే మనం పట్టుకోవచ్చు. ఆర్సీబీకి మెయిన్ వీక్నెస్ పాయింట్ స్పిన్నర్స్ గా మనం చెప్పచ్చు. అటు సిరాజ్ నుండి కానీ మరి జోసెఫ్ నుండి కానీ వీళ్ళందరూ కూడా ఉండబోతున్నారు అనేది మనం చెప్పచ్చు. మరి ఇంపార్ట్ ప్లేయర్ చాలా వరకు కూడా మరి తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడండి. కానీ ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోవడం అనేది చాలా ఉత్తమంగా నేనైతే భావిస్తున్నాను. ఇలా చూసుకున్న ఆర్సీబీ కానీ సిఎస్కే కానీ 50-50 చాలా బలంగా అయితే ఎక్కువగా మరి ఉన్నారు అనేది అయితే మనం అయితే భావించాలి. గెలుపు మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా సిఎస్కే చాలా వరకు కూడా బలబలం అయితే ఎక్కువగా మరి ఉంది అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి ఇది ఫస్ట్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, లైక్ మాత్రం మర్చిపోకండి, మరి షేరప్ అయితే మర్చిపోకండి. మరి మీ అందరికి కూడా షేరప్ అయితే చేయండి. మరి ఇలాగే 100 లైక్స్ అనేది మరి ఇస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తే మరింత డీప్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇది ఫ్యాన్స్, మరి మీ అని స్నేహితులే. బాయ్.